కొంచెం లాగినట్టుగా ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ చుట్టూ కూడా वेलकम टू वेदर टेलर्स वीडियो मन फुल सर्किल अम्ब्रेला कटी डिजाइन अने चूदा दीन कोसम मन केवल मीटर क्लॉथ अंटे 5 टू 7 इयर्स पाप की सेट अयेलागा फुल सर्किल अम्ब्रेला कट अने डिजाइन अदे विधा दी साइड्स की इलांटी जॉइंट लेकुंडा सर्किल शेप वच्चेलागा प्रोसेस अनेदी सो वीडियो स्टार्ट मुंदु मन चैनल इप्पुडे फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते मन वेदर टेलर चैनल नि सब्सक्राइब चेसुकोंडि वीडियो नच्चिंदंటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్కర్ట్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్కర్ట్ కట్ చేసుకోవడం కోసం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ నర క్లాత్ అయితే తీసుకున్నాను ఈ పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి మనకు 2 మీటర్లు తీసేసుకోవాలి ఓకేనా ఫస్ట్ అయితే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ అనేది చేసుకుందామండి ఇది వచ్చేసి మనకు 5 టు 6 లేదంటే 7 ఇయర్స్ పాపకైతే సరిపోతుంది ఓకేనా ఇదిగోని మనం ఫస్ట్ తీసుకునే ఈ క్లాత్ ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా డబుల్ ఫోల్డింగ్ వచ్చిన ఈ క్లాత్ ని ఈ విధంగా ఆపోజిట్ వైపున ఇంకొకసారి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా నాలుగు ఫోల్డింగ్స్ వస్తాయి కదా ఈ నాలుగు ఫోల్డింగ్స్ వచ్చిన తర్వాత ఇదిగోని ఇప్పుడు మనకు పైన కార్నర్ వచ్చింది కదా కంప్లీట్ గా ఫోల్డింగ్ వచ్చింది ఇక్కడ నుంచి మనకు అంబ్రెల్లా కోసం కట్ చేసుకోవాలి దాని కోసం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లెహంగా కట్ చేసుకోవడం కోసం मन की नड़म लूजु तरवा लेहंग पड़ता सरपोमी फस्ट वे नड़म दी कदाल वरक मेजरमेंट एंत अनेवाली इप्ड नीसकने पापक वे इंचे ओके इरवे आर इंच मन कट की पै वेपन बेल्ट वेस्तम ओके बेल्ट वेय कोसम इंच मैनेजी अंत मन के इरवे नाग इंचल ओके इधे मन को लेंथ अन्ट तरवा मन इन नड़म लूज दी ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి వీలకు 22 ఇంచులు ఓకేనా అయితే 22 ఇంచులకు మనకి ఇక్కడ నడుము దగ్గర ఎలాస్టిక్ వేస్తాం ఓకేనా అంటే మన క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్ వచ్చేసి తక్కువ తీసుకోవాలి అయితే ఈ నడుము లూజ్ కి మనం ఒక 4 ఇంచుల వరకు మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 26 ఇంచులు అవుతుంది ఈ 26 ఇంచులని మనకి ఇదిగోండి క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా లేయర్స్ అయితే 26 ఇంచులని మనం 4 భాగాలు చేసేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 6.5 ఇంచులు అవుతుంది ఓకేనా అంటే మనకి 4 ఫోల్డింగ్స్ మీద నడుము లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు ఈ స్కర్ట్ పొడవు వచ్చేసి 24 ఇంచులు లాగా ఈ స్కర్ట్ పై ఈ క్లాత్ పైన మార్కింగ్ చేసుకుందాం ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా కార్నర్ ఈ కార్నర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి దాని కోసం ఇదిగోండి మనకి ఎంత వచ్చింది నడుము లూజ్ 4 ఫోల్డింగ్స్ మీద 6.5 వచ్చింది కదా 6.5 ఇంచులు అనేది ఇదిగోండి ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడి నుంచి 6.5 ఇక్కడ వరకు వస్తుంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కింది వైపునకి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఈ రెండు చివర్లు వచ్చేసి ఇక్కడ నుంచి పైన 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి రెండు వైపుల కూడా ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఈ మార్కింగ్ నుంచి ఈ మధ్యలో మార్కింగ్ బేస్ చేసుకొని ఇక్కడ వరకు చిన్నగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం కర్వ్ షేప్ చేసుకున్నాము అంటే ఈ సర్కిల్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది నడుము లూజ్కి ఎగ్జాక్ట్ గా మనకు సరిపోతుంది అన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా సర్కిల్ షేప్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ స్కర్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్కర్ట్ లెంత్ ఎంత వచ్చింది మనకు 24 ఇంచులు వచ్చింది కదా 24 ఇంచులకి పైన నడుము దగ్గర జాయింటింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 24.5 ఇంచులు ఉండేలాగా మనం లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి 24.5 అనేది మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి టేప్ ఎడ్జ్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి అయితే ఈ పై వైపున 24.5 అనేది ఇదిగోండి కరెక్ట్ గా ఈ లైన్ పైన ఉంచుకుంటూ సర్కిల్ షేప్ వచ్చేలాగా చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి కింద వైపున ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నా కదా అన్ని మార్కింగ్స్ ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ వరకు వచ్చేసింది కదా ఈ చివర్న వచ్చేసి మనకు చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుంది ఈ జాయింట్ పడే పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ మిగులుతుంది కదా మనకు దీంతోని మనం అటు వైపున జాయింట్ వేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ఈ లైన్ పైన కట్ చేసుకోవాలి అదే విధంగా పై వైపున నడుము దగ్గర సర్కిల్ షేప్ వచ్చేలాగా తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ పైన కూడా కట్ చేసుకోవాలి ఓకేనా
कटकना तरह इपड़ किंद वेपन पीस नीचे दाने कोसम पीस पीस रिवर्स इटवेलाधन तरह इपड़ क्लाथ किंद वेपन लेयर्स वीट पैन हाफ इंच पैक वेलाधन ओके अंत मन की जॉइंट क्लाथ అందుకోసం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పై వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి మన టేప్ అనేది ఈ విధంగా తీసుకోని కిందక ఇదిగోండి ఇటు వైపున మొత్తం లెంగ్త్ ఎంత వచ్చింది 24.5 ఇంచ్లు వచ్చింది కదా ఇదే మెజర్మెంట్ వచ్చేలాగా ఈ చివర నుంచి ఇదిగోండి 24.5 వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోని ఈ చివర్న మార్కింగ్ చేసుకోవాలి చేసుకోని ఇదిగోండి మన సర్కిల్ షేప్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ నుంచి కంటిన్యూగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ మార్కింగ్ వరకు కట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నా కదా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నా కదా ఇదే విధంగా లైనింగ్ పీస్ కూడా వేసేసుకొని సేమ్ సర్కిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ లైనింగ్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము అయితే లైనింగ్ పీస్ వచ్చేసి మనకు సేమ్ అంబ్రెల్లా మోడల్ లేకున్నా కూడా సమోసా మోడల్ లో ఫోల్డ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా कटकन तरह इप्ड मन ओरिजिनल पीसिजल पीस वेपन जॉइंट पड़ती कदा फस्ट जॉइंट वेसा ओके रे मुखल जॉइंट तरह इपड़ी पीस नीचेकोनी हाफ इंच खर्चु मोतम वेसकोनी पीस पैवेकोनी पै ना टाप स्टिच वेसा रेपना जॉइंटी पीसेस मोतम जॉइंटी फुल सर्किल रेडी ओके मन की लाइनिंग पीस उदा लाइनिंग पीस मन जॉइंट पड़ते जॉइंट वेवाली तरह मन चवर ओपन उदा ओपन प्लेस लेसे मन रउंड षे नरम दीस मोता नरम दी ओरजल क्लास लाइन मन की सर्किल षे कड़म नरम पीस लैन ओरजल मोतमी चुट जॉइंटिंग ओके नरम दैनिंग जॉइंटी पै वेपन मन ओरिजिनल क्लॉथ लाइनिंग लोपल वेपन उधाइंट तरह इपड़ी क्लाथ करेक्ट सर्दी नरम रोज रउंड वेकना मन की 13.5 इंच अंत रउंड डबल फोल्डिंग 13.5 कदा అంటే మనకి మొత్తం ఎంత అయినట్టు మొత్తం కూడా 27 ఇంచులు వచ్చేసింది ఓకేనా ఈ 27 ఇంచులు ఉండేలాగా ఒక పీస్ అయితే తీసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒక క్లాత్ తీసేసుకోవాలి ఈ క్లాత్ మనకు తీసుకున్న క్లాత్ లో మిగిలింది అంటే తీసేసుకోవచ్చు లేదంటే ఈ కలర్స్ ఉన్నాయి కదా దీంట్లో ఆపోజిట్ కలర్ ఉండేలాగా ఏదైనా ఒక కలర్ తీసేసుకోవచ్చు ఓకేనా అయితే ఇప్పుడు మనకు రౌండ్ మొత్తం కూడా ఎంత వచ్చింది 27 ఇంచులు వచ్చింది కదా ఇదిగోండి ఈ చివర నుంచి 27 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకి ఇది ఫోల్డింగ్ చేసుకొని చివర్న కుట్టు వేసుకుంటాం కాబట్టి కట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా అంటే మనకు మొత్తం 28 ఇంచులు ఉండేలాగా ఈ పీస్ ని కట్ చేసుకుందాం అదే విధంగా దీని వెడల్పు వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ 5 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకి ఇక్కడ బెల్ట్ కోసం 2 ఇంచులు మైనస్ చేసుకున్నాం కదా ఈ 2 ఇంచులు ఫోల్డింగ్ మీద వస్తుంది కాబట్టి 5 ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ పీస్ వరకు అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పీస్ కట్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనకు ఒక ఎలాస్టిక్ అనేది తీసేసుకోవాలి ఈ ఎలాస్టిక్ వచ్చేసి మనకు నడుములో ఎంత తీసుకున్నాం మొత్తం 22 ఇంచులు తీసుకున్నాం కదా ఈ 22 ఇంచుల నుంచి మనం 2 ఇంచులు అనేది తగ్గించుకోవాలి ఓకేనా అంటే మనకు 20 ఇంచులు ఉండేలాగా ఈ ఎలాస్టిక్ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి చివర్ నుంచి కరెక్ట్ గా 20 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి ఇది కూడా అంతే మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకొని చివర్న కుట్టు వేసుకుంటాం కాబట్టి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 21 ఇంచ్ ఉండేలాగా ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇదిగోండి ఈ పీస్ ని వచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర్న హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని
ఒక కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒక వైపు నొచ్చేసి క్లాత్ ని హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఓకేనా కుట్టు వేసుకొని పై వైపున ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివర నుంచి లేయంగా కోసం అటాచ్ చేసుకోవాలి దాని కోసం ఇదిగోండి లేయంగా పీస్ అనేది ఈ విధంగా తీసేసుకొని మనకి ఇక్కడ నడుము ఉంది కదా ఈ నడుము దగ్గర ఇదిగోండి ఈ పీస్ ని పై వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై వైపున హాఫ్ ఇంచ్ కట్ ఉండేలాగా ఈ పీస్ మొత్తం కూడా చుట్టూ జాయింటింగ్ చేసుకోవాలి बेल्ट मोत्तम जॉइंट चेसुकुन्न तर्वात इप्पुडु बेल्ट पीस मोत्तम इदिगोंडि ई विधंगा पै वेपुन तीसेसुकोवाली तीसेसुकुन्न तर्वात इप्पुडु ई क्लात नि वच्चेसि इदिगोंडि ई विधंगा इक्कड मन कच्चु उंदि कदा ई लेयंगा कच्चु कच्चु मोत्तम कवर अय्येलागा ई क्लात नि ई विधंगा फोल्डिंग चेसुकोवाली ओकेना फोल्डिंग चेसुकोनि इप्पुडु ई पै नुंचि ओक कुट्टु वेसेसुकोवाली ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఈ మధ్యలో ఒక 2 ఇంచుల గ్యాప్ వదిలి పెట్టేసి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకొని ఇక్కడ వరకు మనం తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకు మధ్యలో 2 ఇంచులు వదిలి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీని లోపల నుంచి మనం ఎలాస్టిక్ అనేది పెట్టేసుకోవాలి అందుకోసం ఇదిగోండి మనకు ఎలాస్టిక్ పీస్ అనేది తీసేసుకొని ఈ ఎలాస్టిక్ కి ఒక చివరన చిన్న కాంట పెట్టేసుకొని ఇదిగోండి మధ్యలో గ్యాప్ వదిలేసాం కదా ఈ గ్యాప్ లోపల నుంచి మొత్తం కూడా ఎలాస్టిక్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇటు వైపు నుంచి బయటికి వచ్చేలాగా చేసుకొని ఇప్పుడు ఈ పిన్ని తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ రెండు పీసెస్ ని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ కచ్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా ఈ 1 ఇంచ్ అనేది ఇదిగోండి ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఒక రెండు మూడు కుట్లు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా గట్టిగా కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తం కూడా సర్దేసుకోవాలి मन जॉन इधे मन लपलना लपल्ली तरह मन ओपन उन्ना कदा ओपन उधा पेटेको पैन कुट वे इधर मोतम कुटेन तरह मन की एलास्टिक लागन विधा पटेको इक चुटू मूड कुटल वेवाली ओके तरवा मन विधान नीट कुर्चुने तरवा इधर स्कर्ट की कई ओपन उदा ఈ ఓపెన్ వైపున మనం వై జిగ్జాగ్ చేసుకోవాలి వై జిగ్జాగ్ చేసుకున్నామంటే ఈ స్కర్ట్ కి మంచి లుక్ అనేది ఉంటుంది ఓకేనా ఈ పై వైపున పీస్ కి వై జిగ్జాగ్ చేసుకోవాలి తర్వాత ఈ లోపల వైపున పీస్ ని ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి లేదంటే నార్మల్ గా ఈ పీస్ కూడా జిగ్జాగ్ చేసుకోవాలి ఓకేనా पीस लागिन पट्टी मन जिग्जाग अने मोतम कुटन तरह मन की कर्व शेप नीट वे ओके फ्रेंड्स मन की स्कर्ट कंप्लीट मन चालाजी मीटर क्लाइव संवर पाप की चालाजी अंब्रेला वेला फुल सर्किल स्कर्ट अने डिजन तरह मन किंग वैर जिग्जागे स्कर्ट वे कर्व शेपे नीट उठा सो वीडियो यूज फ्रेंड्स वीडियो नचिंदे लाइक शेयर मन चाने इप्क सब्सक्रेबा खचिता सब्सक्रेबा ओके थैंक यू फर् वाचिंग।